పాట బ్లాగ్స్ నేను మీ భవానీని. ఇప్పుడు నేను బగ్స్ అనేది మనకి వైట్ బగ్ అనేది బాగా పట్టిద్ది, ఎందుకంటే వర్షాకాలం కదా. ఈ వర్షాకాలం శీతాకాలం బాగా పట్టిద్ది మనకి. ఏంటంటే పచ్చదనం బాగా వచ్చేసింది. నేను హార్వెస్టింగ్ వీడియోలో చూపించా కదా మా తీగల మీద పాకింది అవన్నీ చెట్లు, అవన్నీ పెండ మొక్కలు సొర మొక్కలు అన్నీ బాగా అల్లేసినాయి. కాకర మొక్కలు ఇవన్నిటికి ఇప్పుడు వంగ మొక్కలకు కానీ బెండ మొక్కలకు కానీ కొంచెం వైట్ బగ్ అనేది పట్టింది. నేను పుల్లటి మజ్జిగలో నేను పచ్చిమిర్చి పేస్ట్ కానీ అల్లం పేస్ట్ కానీ అవన్నీ కలుపుకోవాలని చెప్పాను. కలుపుకొని కొట్టుకోవాలి, ఒకసారిగా పోదు ఇది. అలాగే మనం కంటిన్యూషన్గా అంటే మనకి రాకుండానే ఉండాలి. ఒకటి అర వచ్చినప్పుడు మనం వెంటనే వారానికో 10 రోజులకు ఒకసారి నేను కొట్టేసుకుంటా, నాకైతే ఎక్కువ రాదు. ఇప్పుడు ఈ పచ్చదనం బాగా అల్లేయటం వల్ల నాకు కొంచెం బెండ మొక్కలకి వంగ మొక్కలకి బాగా వచ్చింది. అందుకని ఈసారి నేను ద్రావణం మార్చి 2-3 సార్లు స్ప్రే చేశాను, అది నాకు బాగా పనిచేసింది. అది గంజి ద్రావణం అంటారు. ఆ గంజి ద్రావణం నేను ఒకసారి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ గంజి ద్రావణాన్ని నేను ఎలా తయారు చేసుకున్నాను, ఏంటి ఈ గంజి ద్రావణం కొట్టుకోవచ్చు, లేదంటే నేను చెప్పినట్టు పుల్లటి మజ్జిగలో నేను ఎంగవ కలిపి కొట్టాను. ఆ ఎంగవ కలిపి కొట్టినప్పుడు కూడా నాకు చాలా ఎఫెక్టివ్గా పనిచేసింది, చాలా బాగా పనిచేసింది. అలాగూ చేసుకోవచ్చు, ఇలాగూ చేసుకోవచ్చు, ఇంకా చాలా రకాలు ఉన్నాయి. నేను మార్చి మార్చి ఇస్తూ ఉంటాను, మీకు చెప్తాను. ఇప్పుడు మనం గంజి ద్రావణం తయారు చేసుకుని ఎలా కొట్టుకోవాలో చూపిస్తా నేను చెప్దాం అనుకుంటున్నాను. రెండు ఫ్రెండ్స్, ఈ గంజి ద్రావణాన్ని మనం అన్నవార్చిన గంజి అంటే మనం సన్నబియ్యం చక్కగా ఉంటాయి కదా వాటితో అయితే పలచగా ఉంటుంది, ఆ గంజి పనికిరాదు. లేకపోతే ముతక బియ్యం అంటారు. ఆ ముతక బియ్యం అంటే ఏంటంటే స్టోర్ బియ్యం అంటారు కదా, చిక్కగా ఉండాలి గంజి అనేది. మనకి ఇప్పుడు ఆ టైప్ గంజి అనేది మనకు దొరకదు కాబట్టి నేను ఏం చేశానంటే బియ్యపు పిండి వాడుకోవచ్చు, మైదా పిండి వాడుకోవచ్చు. వీటికి నేను బియ్యపు పిండి 1/4 కిలో తీసుకుని నీళ్ళల్లో కలిపేసి మనం గంజిలాగా పలచగా నీళ్లు మరగబెట్టి ఇలా పలచగా తయారు, ఇలా చిక్కగా కొంచెం ఇలా గంజిలాగా నేను బియ్యపు పిండి తయారు చేశాను. మైదా అయినా వాడుకోవచ్చు. ఇలా గంజిలాగా తయారు చేశాక ఇది 1/4 కిలో పిండి. ఈ 1/4 కిలో పిండికి ఇలా గంజి తయారు చేసుకున్నాక చల్లారు పెట్టుకోవాలి. ఈ చల్లారు పెట్టుకున్నాక ఇదిగోండి ఈ గంజి ద్రావణానికి 100 గ్రాములు కుంకుడుగాయలు, 100 గ్రాములు ఇంగువ. ఇంగువ కూడా నేను మొన్న ఇంట్లో ఉన్నదే వేసాను నేను ఇంగువ. ఇప్పుడు నేను వీడియోలో మీకు చూపించాలని నేను రాయి అంటే రాయిలాగా ఉంటుంది కదా, నేను ఇలా బాక్సులో ఉన్నది నేను తెప్పించుకున్నాను. ఈ ఇంగువ వేస్తున్నాను. ఇది 50 గ్రాములు. 100 గ్రాములు ఇంగువ అంటే 2 ప్యాకెట్లు నేను కొట్టేసి ఈ గంజి ద్రావణంలో కలిపి నేను వేస్తాను. అంటే 100 గ్రాములు కుంకుడుగాయలు, 100 గ్రాములు ఇంగువ, గంజి ద్రావణాన్ని, ఇదిగోండి సగం వాటర్ అంటే 5 లీటర్స్ వాటర్ ఉంది. ఇది 10 లీటర్స్ బకెట్, దీనిలో 5 లీటర్స్ వాటర్కి దీన్ని మనం కలుపుకుందాము. చూస్తున్నారు కదా ఇదిగోండి కలుపుతున్నాను. చూస్తున్నారు కదా ఇదిగోండి 5 లీటర్స్ వాటర్ పెట్టుకున్నాను నేను. ఈ 5 లీటర్స్ వాటర్లో ఈ గంజి మనం ఉడకబెట్టుకుని కాచుకున్నాం కదా, ఇదిగోండి ఇలా ఇలా కలుపుకున్నాను. గంజి పలచగా చేసుకోవాలన్నమాట. ఇది స్టిక్కీగా ఉంటుంది కదా, స్టిక్కీగా ఉంటుంది కాబట్టి మనం ఇలా కలుపుకోవాలి. 100 గ్రాములు కుంకుడుగాయలండి నేను నానబెట్టుకున్నాను. దీనిలో మనం ఈ 100 గ్రాములు పిసికి రసం పోద్దాము. అందరిళ్లల్లో పుల్లటి మజ్జిగ 10 రోజులు పులియబెట్టి ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి దానిలో ఎంగవ కలుపుకొని కొట్టుకున్నా మనకు బాగా పనిచేస్తాయి ఎఫెక్టివ్గా. నేను చాలాసార్లు నేను మజ్జిగ ఎంగవ ద్రావణం కలిపి కొట్టాను, చాలా బాగా పనిచేసింది. ఏదైనా సరే మనం కొట్టుకునేటప్పుడు 1 రోజు 2 రోజులు వరుస పెట్టి కొట్టుకుని తర్వాత మనకు రాదు అని అంటానికి లేదు, ఎక్కడైనా సరే వస్తానే ఉంటాయి. మనకి పచ్చదనం బాగా ఉన్నప్పుడు ఆ బగ్ అనేది పడుతూ ఉంటుంది. మనం వారం 10 రోజులకు ఒకసారి మనం ఏదో ఒక ద్రావణం ఇలా కొట్టుకుంటా స్ప్రే చేసుకుంటా ఉంటే మనకు బగ్ అనేది అంతగా ఇబ్బంది పెట్టదు. ఇదిగో చూస్తున్నారు కదా, నేను ఇంకొక రెమెడీ కూడా చెప్తామని నేను ఈ గంజి ద్రావణం చూపిస్తున్నాను. ఇదిగోండి ఇలా ఇలా పోసేసుకోవాలి. ఈ కుంకుడు రసం ఎందుకు కలుపుతున్నానంటే మనం వేప నూనె లాగానే ఇది కూడా చేదు కదా, ఈ చేదుకు కూడా ఆ బగ్ అనేది చనిపోవడం జరిగింది. ఈ గంజి ద్రావణం అనేది మనకి బియ్యం పిండి కానీ మైదా పిండి కానీ స్టిక్కీగా ఉండి అతుక్కుపోయి తర్వాత మరుసటి రోజు మార్నింగ్కి ఎండలో మనకి మార్నింగ్ కొట్టుకుంటాం కదా అప్పటికి మనకి ఆరిపోయి కింద రాలిపోతాయి అన్నమాట, మట్టిలో పడిపోతాయి. చూపిస్తాను మీకు అది కూడా. ఇదిగోండి ఆ కుంకుడు రసంతో పాటు మనం ఇంగువ కలుపుతున్నాము. ఇంగువ మన బగ్గు కానీ పేనుబంక కానీ వీటికి ఏటికైనా సరే, నేను పోయినసారి మజ్జిగ పుల్లటి మజ్జిగ ఇంగువ ద్రావణం అన్నాను కదా, అది బగ్గుకి పనిచేస్తుంది అన్నాను కదా. ఇప్పుడు నేను చేసేది గంజి ద్రావణం, కుంకుడు రసం, ఇంగువ కూడా కలుపుకోవాలి మనం. ఇది 100 గ్రాములు, ఇది 50 గ్రాములు, అది 50 గ్రాములు, మొత్తం 100 గ్రాములు కలుపుతున్నాను. చూస్తున్నారు కదా 100 గ్రాములు కుంకుడుగాయలు, 100 గ్రాములు ఇంగువ, 1/4 కిలో బియ్యపు పిండి మనం గంజిలా తయారు చేసుకుని కొంచెం వాటర్లో కలిపేసుకున్నాం మనం. ఇది కూడా మెత్తగా చేసుకుని మనం దానిలో కలిపేసుకున్నాము.
చూస్తున్నారు కదా ఎంగవా, నేను పోయినసారి ఇంట్లోకి తెచ్చిన కొన్న ఎంగవా నేను వంటలకు వాడేది పౌడర్ ఉంటే అది వేసుకుని కొట్టాను నేను. ఇప్పుడు ఏంటంటే మీకు వీడియో కావాలని నేను గడ్డెంగవ తీసుకొచ్చాను. ఇంట్లో డబ్బాలో పౌడర్ అయినా కలుపుకోవచ్చు. ఈ గడ్డెంగవ మన కొట్టాక చేతులతో చేస్తే కరగదు. చూస్తున్నారు పొగ వస్తుందా, మీకు కనబడుతుందా వీడియోలో? ఇదేంటంటే కొంచెం వాటర్ వేసి నేను పొయ్యి మీద వేడి చేశాను. వేడి చేస్తే కరిగిద్ది ఇది తొందరగా. ఇది మనం ఆ గంజి ద్రావణంలో కలుపుకుందాం. ఇదిగోండి ఈ ఎంగవని దీనిలో కలిపేసుకుందాము. చూస్తున్నారు కదా ఇదిగోండి ఇలా ఇది కూడా కలిపేసుకుందాం మనం దీనిలో. దీనికి ఒక వైట్ బగ్గే కాదండి, చిన్న చిన్న పురుగులున్నా, పచ్చ పురుగులున్నా, ఏమైనా రెక్క పురుగులున్నా, ఏదైనా సరే మన తోటలో ఉన్న పురుగులన్నీ కూడా ఈ మన గంజి ఏదైతే ఉందో జిగటగా ఉండి అంటుకుపోయి ఈ వాసనకి ఏదైతే ఉందో, కుంకుడు రసం చేదుకి ఏదైతే ఉందో, ఈ ఇంగవ ద్రావణం వాసనకి ఏదైతే ఉందో అదంతా కూడా రాలిపోయి కింద పడిపోతాయి. మీరు చూపిస్తాను నేను ఇది కొట్టుకున్నా కూడా చెట్టు మొత్తం తడిసేలాగా మనం కొట్టుకోవాలి. బాటిల్లోకి ఇలా బాటిల్లోకి పోసాను. మనం ఏమేం కలిపాము, కుంకుడుకాయ రసము, ఇంగువ. మన వంగ మొక్కలకి ఇదిగోండి ఇలా పడుతుంది. నా దగ్గర తక్కువగానే ఉంది. నేను ఎక్కువగా ఉంటే కనుక ఏం చేస్తానంటే మనం తక్కువగా ఇది ఇట్లా ఒకటి రెండు ఉన్నాయనుకోండి మనం ఇలా చేతులతో ఇలా నలిపేసుకోవాలి. పైకి వచ్చినప్పుడల్లా మనం ఇలా చూసుకుని ఇలా చేతులతో నలిపేసుకోవాలి ఒకటి రెండు ఉన్నప్పుడు. అదే ఆకు నిండా ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, ఆకు నిండా ఎక్కువగా ఉంటే కనుక ఏదైతే ఇక్కడ ఎక్కువగా ఉందో దీని వరకు మనం ఆకులన్నీ ఇలా తీసుకుని ఇలా ఒకటి ఒకటి ఇలా తీసుకుని మనం పట్టుకోమా. ఇలా ఒకటి ఒకటి తీసేసుకుని ఆకులు అనేది మనం తీసేసుకోవాలి. నేను ఈ వీడియో చేయటం కోసం నేను ఉంచడం వల్ల ఇదిగోండి బెండ చెట్టుకి ఒక్కసారి ఇట్రా ఈ బెండ చెట్టు ఆకులన్నిటికీ కూడా అలా వచ్చేసింది. అందుకనే నేను ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది చిన్నది. ఈ ఆకులన్నిటికీ ఇందాక చూపించా కదా వంగ ఆకులు అలా వచ్చిందనే నేను ఈ ఆకులన్నీ తీసేసాను. చూస్తున్నారు కదా ఈ ఆకులన్నీ తీసేసాను ఈ బెండ చెట్టుకి. ఇదిగోండి ఈ చెట్టుకు కూడా తీసేసాను. చెట్టు ఆకులు ఒక్కొక్క దానికి ఇలా ఇదిగోండి వంగ మొక్కకి ఇది బగ్ వైట్ బగ్ మళ్ళనేమో వైట్ బగ్లోనే రెండు రకాలు ఉన్నాయి మన గుండ్రంగా ఉండేది ఒకటిను బోరుగా ఉండేది ఒకటి. దీనివల్ల చీమలు కానీ వైట్ బగ్ కానీ ఏదైనా సరే నేను చెప్పాను కదా ఎన్ని పోతాయి. మన చెట్టు మొత్తం తడిసేలా కొట్టుకోవాలి, అతుక్కుపోయి ఎండిపోయి ఎండకి కింద రాలిపోతాయి అన్నమాట. చూస్తున్నారు కదా ఈ ఆకులకి ఎలా ఉందో, ఆకు చెట్టు మొత్తం తడిసేలాగా మనం కొట్టుకున్నాము. మొక్క మొత్తం ఇలా కడవాలి, ఇది ఇక్కడ ఉంది చూసి మొక్క మొత్తం కూడా మనకి ఇలా తడిచిపోవాలన్నమాట. చూస్తున్నారు కదా బగ్ అనేది మనకు బాగా ఉంది. వంగ మొక్కలకి నాకు బాగా మెయిన్గా పట్టేసింది అందుకనే నేను చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా ఈ వంగ మొక్క కూడా కొడుతున్నాను. ఇవన్నీ అయిపోయాక నేను రేపు మార్నింగ్ చూపిస్తాను ఎంతవరకు పోయింది ఎలా పోయిందనేది. కానీ నేను ఎలా కొడుతున్నాను అనేది చూడండి. చెట్టు మొత్తం ఆకు కింద కానీ పైన కానీ మొత్తం తడవాలన్నమాట. చెట్టు మొత్తం తడిస్తే ఏమైందంటే మనకి ఎక్కడెక్కడ ఉన్నా కూడా అది మొత్తం కూడా కంప్లీట్గా పోతుంది. దాని మంటకి ఏదైతే ఉందో చక్కగా బగ్ అనేది చెట్టు మొత్తం తడిసేలా కొడతాం కదా. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా ఇలా చెట్టు మొత్తం ఆకులు కింద పైన మనం ఎప్పుడూ కూడా ఇలా వారం 10 రోజులకు ఒకసారి ఏదో ఒక ద్రావణం, మజ్జిగ ద్రావణం కానీ ఇలా గంజి ద్రావణం కానీ, లవంగాలు కూడా కొంచెం క్రష్ చేసి వేడి నీళ్ళల్లో వేసి నానబెట్టి అది ఇచ్చుకోవచ్చు. లేదంటే వెల్లుల్లిపాయలు క్రష్ చేసి కొంచెం దంచి వేడి నీళ్ళల్లో వేసి అది వాటర్లో కలిపించుకోవచ్చు. అలా ఏదైనా సరే మనం ఆర్గానిక్గా మనం ఏది ఇచ్చినా కూడా బగ్ అనేది పోతుంది. పోయినప్పుడు ఒక 3 డేస్ ఆగి మళ్ళీ మేము రేపు మార్నింగ్ చూపిస్తాను నేను ఇది ఎలా పోయింది ఏంటనేది. ఇప్పుడు కొడుతున్నాను కదా నేను కొట్టాక, ఇదిగో ఇది ఇక్కడ ఉంది చూడు. కొట్టాక రేపు మార్నింగ్ చూస్తారు కదా మీరు. ఇది కొట్టుకున్నాక 3 డేస్ ఆగి నేను వేప నూనె అనేది కొడతాను. అలా మార్చి మార్చి మనం ఏదో ఒకటి అలా ఇస్తూ ఉండటం వల్ల బగ్ అనేది మనకి రాకుండా ఉంటుంది, మన మొక్కలు హెల్తీగా గ్రోత్ బాగుంటుంది. ఆ బగ్ అనేది ఉండటం వల్ల ఆ చెట్టు అనేది ఏదైతే ఉందో రసం పీల్ చేసి చెట్టును ఎదగనివ్వదు, కాయల్ని కూడా రానివ్వదు. మనకేంటంటే టెర్రస్ గార్డెన్లో దగ్గర దగ్గరగా ఉంటాయి కదా మొక్కలు, ఆ మొక్కలు అలా దగ్గర దగ్గరగా ఉండటం వల్ల ఒకదాని నుంచి ఒకదానికి తొందరగా వ్యాపిస్తాయి.
చూస్తున్నారు కదా, అసలు ఈ ద్రావణం కొడుతుంటే ఎలా కదులుతున్నాయో, అంటే వాటి మంటగా అన్నమాట. గంజి ద్రావణం కొట్టాక మనకి ఇలా జిగట జిగటగా ఇదిగో తెల్లగా ఆకులు మీద చూస్తున్నారు కదా, చాలా వరకు పోయినాయి. ఇదిగోండి, మనకి కంటిన్యూగా ఎక్కువగా ఉంటే 2 రోజులు స్ప్రే చేసుకోవాలి. తర్వాత నేను రేపు వేప నూనె అనేది స్ప్రే చేస్తాను 3 రోజుల తర్వాత. ఇది 2వ రోజు ఇవాళ. ఇదిగోండి ఇదిగోండి చచ్చిపోయినాయి, ఇది బతికిలేవు. ఇదిగో చూస్తున్నారు కదా అతుక్కుపోయినాయి. గంజికి ఏదైతే ఉందో మనం ఎంగవ ద్రావణానికి, ఆ చేదుకి, వగరికి, కుంకుడు రసం వగరికి, ఇదిగోండి చచ్చిపోయినాయి. చూస్తున్నారు కదా ఆకుల మీద, అసలు ఇదిగోండి గుడ్లు కానీ ఏదైతే ఉందో బాగా పనిచేస్తుంది గంజి ద్రావణం. రేపు నేను ఎక్కడన్నా ఇంకొంచెం అక్కడక్కడ ఏదన్నా ఉన్నా కూడా మనకి వేప నూనె కొట్టుకుంటే, ఇదిగోండి ఇదిగోండి చూస్తున్నారు కదా అసలు చచ్చిపోయినాయి. ఇదంతా తెల్లగా అదంతా ఎండిపోయి అతుక్కుపోయినాయి, చచ్చిపోయినాయి. చూస్తున్నారు అసలు ఏం కదలతలేదు, అంతా పోయినాయి. ఇదిగోండి గుడ్లు కానీ ఏదైనా సరే మనకు ఆకులు ఇక చచ్చిపోయినాయి. రేపు ఇంకొంచెం మనం వేప నూనె కొట్టుకుంటే 3 రోజుల తర్వాత సరిపోతుంది. అదే ఎలా పడిపోయినాయో రేపు మార్నింగ్ నేను చూపిస్తానన్న చూపించాను కదా. ఓకే ఫ్రెండ్స్, లవంగాలు కూడా మనం ఇలా చేసుకోవచ్చు అన్నాను కదా. 1 గంట సేపు కొంచెం వేడి నీళ్ళల్లో కొంచెం అన్ని లవంగాలు తీసుకుని మనం వేడి నీళ్ళల్లో వేసుకుని 1 గంట నానబెట్టేసి ఆ వాటర్ను కూడా మనం 1 గ్లాస్ వాటర్కి, ఆ లవంగాలు నానబెట్టిన 1 గ్లాస్ వాటర్కి 3 గ్లాసులు కానీ 4 గ్లాసులు కానీ వాటర్ కలుపుకుని అది కూడా స్ప్రే చేసుకోవచ్చు. అది కూడా తక్కువగా బగ్ అనేది ఉంటే మనం ఇచ్చుకోవచ్చు. నంబంత కానీ, ఆత్రోబడ్స్ కానీ, రెక్క పురుగులు కానీ, మన వైట్ బగ్ కానీ ఏదైనా సరే ఈ గంజి ద్రావణం అనేది అన్ని రకాలుగా కూడా యూజ్ అయింది, చాలా బాగా పనిచేస్తుంది. ఉదయం కూడా కొట్టుకోవటం వల్ల ఆ ఎండ ఏదైతే వస్తుందో ఈ గమ్ము అంటే ఈ జిగటకి ఆరిపోయి ఎండిపోయి ఆకుల మీద అవి రాలి మట్టిలో పడిపోతాయి అన్నమాట. అందుకనే ఇది మార్నింగ్ 10 o'clock బిలో అంటే 10 o'clock ముందు మనం మార్నింగ్ కొట్టుకోవడం వల్ల ఈ గంజి ద్రావణం మనకి బాగా పనిచేస్తుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. మేము చేసే మరిన్ని వీడియోస్ మీ నోటిఫికేషన్స్కి వస్తాయి.